ఈ శతాబ్దంలో కరోనా వైరస్ అనేది ప్రపంచ ప్రజల్ని భయపెడుతున్నటువంటి అతి భయంకరమైనటువంటి వైరస్. ఇది చైనాలో పుట్టి 160 దేశాలకు విస్తరించి కొన్ని లక్షల మందిని ఇన్ఫెక్ట్ చేస్తూ వేలాది మందిని చంపినటువంటి ఈ వైరస్, దీని కట్టడి కోసం యావత్ ప్రపంచమంతా కూడా ఏకోన్ముఖంగా ఒకే తాటి మీద ఇలా ప్రయత్నం చేస్తున్నటువంటి తీరు ఇలా అభినందించదగ్గది. ఈ వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందే ఆస్కారం లేదు. ఈ వైరస్ ఇన్ఫెక్ట్ అయిన మనిషి నుంచి వెళ్ళి ఆ మనిషి మాట్లాడుతున్నప్పుడు కానీ, తుమ్ముతున్నప్పుడు కానీ, దగ్గుతున్నప్పుడు కానీ వచ్చే తుప్పిళ్ళు మన కళ్ళల్లో, మన నోట్లో, మన ముక్కులో పడితే ఈ రోగం వచ్చే ఆస్కారం ఉంది. ఇలా ఇన్ఫెక్ట్ అయిన మనిషి ఆయన తుమ్మినప్పుడు, ఆ తుప్పిళ్ళు చేతిలో పడ్డప్పుడు, ఆయన కనుక ఏదైనా వస్తువును ముట్టినా, ఆయన ఇంకొకరికి షేక్ హ్యాండ్ ఇచ్చినా, ఆయన ఒకరిని మన కలిసినా కూడా ఈ వైరస్ వచ్చేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి నేను ఒకటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, అలాంటి వైరస్ బారిన పడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవడం ద్వారా, ఎప్పటికప్పుడు మనం హైజీనిక్గా ఉండడం ద్వారా ఈ కరోనా వైరస్ను మనం తరిమి కొట్టవచ్చని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ ఇచ్చినాం. ఇవాళ పెళ్ళిళ్ళు కానీ, దావతులు కానీ, లేదా గుళ్ళల్లో కానీ, ఇతరత్ర ఫంక్షన్లలో వేలాది మందిగా, వందలాది మందిగా జమేటువంటి పద్ధతులు ఎక్కడైతున్నాయో వాటిని కట్టేలు చేసే ప్రయత్నం చేసినాము. అంటే మన కళ్ళ ముందు రెండు కంట్రీస్ ఉన్నాయి. సీరియస్గా పట్టించుకుంటే, ప్రజలు కనుక దాన్ని అర్థం చేసుకొని ఆచరిస్తే, ఇలా థాయిలాండ్లో ఎంత గొప్ప రిజల్ట్ వచ్చిందో మనం చూసినాం. ప్రజలు పట్టించుకోకపోతే, ప్రభుత్వం ఇచ్చిన సూచనలు సలహాలు అమలు కాకపోతే ఇవాళ నష్టపోయినటువంటి ఇటలీని చూసినాం. కాబట్టి థాయిలాండ్ ఏ పద్ధతులు అయితే అవలంబించిందో, ఎంత సీరియస్గా అయితే పట్టించుకుందో, అదే సీరియస్నెస్ని, అదే పద్ధతులు తెలంగాణ ప్రజలు కూడా పట్టించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రజలందరూ కూడా కలిసికట్టుగా ఈ రోగాన్ని, ఈ వైరస్ నిర్వహిద్దామని చెప్పి ప్రతిన పూడితే సాధ్యం కాంది ఏది లేదు. ఎంతమందికి ఇన్ఫెక్ట్ అయింది, ఎట్లా ఇన్ఫెక్ట్ అయింది, ఎప్పటికప్పుడు బులెటిన్ రూపంలో చెప్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం చెప్పేటువంటి సంఖ్యని, ప్రభుత్వం చెప్పేటువంటి సమాచారాన్ని మాత్రం విశ్వసించడం తప్ప, ఈ సోషల్ మీడియాలో కొద్దిమంది సైకోలు, కొద్దిమంది సాడిస్టులు చేసే ప్రచారాన్ని నమ్మవద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఈ సమస్యను, ఈ సవాల్ను దేశ ప్రజలందరూ, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిపి దీన్ని ఎదుర్కోవాలని చెప్పి వారు భావించి రేపు జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చిండ్రు. ఇలా జనతా కర్ఫ్యూ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలిపించారు. కాబట్టి దాన్ని సంపూర్ణంగా అమలు చేయమని చెప్పి, ఈ వైరస్ను తరిమి కొట్టడంలో తోడ్పాటు అందించాలని చెప్పి నేను పిలిపిస్తా ఉన్నాను. అంటే ప్రధానమంత్రి గారు కూడా ఇలా చప్పట్ల ద్వారా సంఘీభావం చెప్పమని చెప్పి కోరిండ్రు. దాన్ని పూర్తి స్థాయిలో ఆచరించమని చెప్పి కోరుతా ఉన్నాను.